వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ సిక్స్ పాయింట్ టూ లో క్వశ్చన్ నెంబర్ ఫోర్ అలసార్ చూద్దాం క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ ఫిగర్ సిక్స్ పాయింట్ టూ సిక్స్ ఇది ఫిగర్ సిక్స్ పాయింట్ టూ సిక్స్ ఇందులో ఈఫ్ ఏబీ ప్యారలల్ టు సీడీ ఏబి అండ్ సిడీ బూతార్ పారలల్ యాంగిల్ ఏపీక్యూక్వల్ ఫిఫ్టీ డిగ్రీస్ ఏ నుంచి పీ దగ్గరకు వచ్చి పీ నుంచి క్యూ దగ్గరికి వెళ్తే అది ఏపీక్యూ ఇది ఫిఫ్టీ డిగ్రీస్ అండ్ పీఆర్డీ పీఆర్డీ ఈ యాంగిల్ వచ్చి వన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఎక్స్ అండ్ వై ఇది క్వశ్చన్ ఇక్కడ మనం ఎక్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్తో రిలేట్ అయ్యేటటువంటి ఇంకో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అబ్జర్వ్ చేయండి ఎక్స్ ఫిఫ్టీ ఈ రెండు కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎప్పుడు ఏబి ఈజ్ ప్యారలల్ టు సీడీ అవ్వాలి పీక్యూ ట్రాన్స్వర్సల్ అవ్వాలి అదే రాద్దాం ఇక్కడ మనం ఫ్రమ్ ది ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సీడీ అండ్ పీక్యూ ఈజ్ ట్రాన్స్ఫర్సల్ అనుకుంటే క్లియర్గా మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ డిగ్రీస్ దీని రీజన్ ఏంటి అంటే అవి ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి సో ఎక్స్ అని ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు వైకి ఇంకేదైనా వేరే వేరే వాల్యూస్కి ఏమైనా ఇక్కడ రిలేషన్ ఉందా మనం చూద్దాం ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఇప్పుడు మనం ఇందాక పీక్యూని కదా ట్రాన్స్ఫర్షన్ తీసుకుందాం ఇప్పుడు పిఆర్ని తీసుకున్నట్లయితే పిఆర్ని ట్రాన్స్ఫర్షన్ తీసుకున్నట్లయితే ఈ మొత్తం ఫిఫ్టీ ప్లస్ వై ఈ వన్ ట్వంటీ సెవెన్కి ఈ రెండింటి కూడా ఒక రిలేషన్ ఉంది ఆ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి ఇక్కడ మనకి ఇంకో సింపుల్ క్లూ చెప్పాలంటే ఫిఫ్టీని యూజ్ చేసి ఎక్సర్ ఫైండ్ అవుట్ చేస్తే వన్ ట్వంటీ సెవెన్ యూజ్ చేసి వైన్ ఫైండ్ అవుట్ చేయాలి పోనీ ఆ రకంగా మనం ఆలోచించే మనకు తెలుస్తుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్రమ్ ది ఫిగర్ ఏబి ప్యారలల్ టు సిడి అండ్ పీఆర్ ఈజ్ ట్రాన్స్ఫర్సల్ ఇప్పుడు ఏం చెప్పచ్చు ఫిఫ్టీ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ సెవెన్ దీనికి రీజన్ ఏంటంటే ఇది ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ అయిందో దీనికి ఇటు సైడ్ ఉండే యాంగిల్ ఇటు సైడ్ ఉండే యాంగిల్ ఆ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి ఆ రెండు ఈక్వల్ అవుతాయి కూడా సో దీన్ని బట్టి మనం వైని అవుట్ చేద్దాం వై కావాలి అంటే వన్ ట్వంటీ సెవెన్ మైనస్ ఫిఫ్టీ ఇది సప్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది ఇక్కడ సెవెంటీ సెవెన్ వస్తుంది అంతే కదా సెవెన్ మైనస్ జీరో సెవెన్ ట్వెల్వ్ మైనస్ ఫైవ్ సెవెన్ ఓకే సో దీన్ని బట్టి మనకి వై వాల్యూ కూడా వచ్చింది సెవెంటీ సెవెన్ డిగ్రీస్ సో ఫైనల్గా మనం ఎక్స్ అండ్ వై రెండు వేల చేసేద్దాం దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ డిగ్రీస్ అండ్ వై ఈక్వల్ టు సెవెంటీ సెవెన్ డిగ్రీస్ దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అనేది పూర్తయింది ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్